వారొక గొప్ప భౌగోళిక పరిశోధకుడు, భారతదేశానికి చెందిన ఒక గొప్ప భౌగోళిక పరిశోధకుడు. వారు వేసే ప్రతి అడుగు ఒక కొలత ప్రమాణం. హిమాలయ పర్వతాల వెంబడి వారు వేసే ప్రతి 2000 అడుగులు ఒక మైలుకు సమానం. ఈ క్రమంలో 31,60,000 అడుగులను వేసుకుంటూ వెళ్ళి వాటిని రికార్డ్ చేస్తూ ఆ వ్యక్తి మొత్తం హిమాలయాల యొక్క సమగ్ర స్వరూపాన్ని, వాటి నిడివిని కూలంకుషంగా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ గొప్ప భౌగోళిక పరిశోధకుడు నయన్ సింగ్ రావత్. భూగోళ శాస్త్ర పాఠాలు చదివేవారు, హిమాలయాల గురించి అధ్యయనం చేసేవారు తెలుసుకోవలసిన ఒక గొప్ప వ్యక్తి గురించి నయన్ సింగ్ రావత్. నయన్ సింగ్ రావత్ వర్ధంతి ఈరోజు. ఒకే ఒక్కడు, సాహస వీరుడు, ఇలాంటి సినిమా టైటిల్స్ చక్కగా సరిపోయే నిజమైన సాహస వీరుడు నయన్ సింగ్ రావత్. భారతదేశానికి చెందిన ఒక గొప్ప భౌగోళిక అన్వేషకుడు నయన్ సింగ్ రావత్. మనం భారతదేశ పటాన్ని పరిశీలిస్తే ఉత్తరం దిక్కున కాశ్మీరు నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక చాపం వలె, విల్లు వలె హిమాలయాలు మనకు కనిపిస్తాయి. ఈ హిమాలయాలకు సంబంధించిన పటాలు తయారు చేయడంలో నయన్ సింగ్ రావత్ కృషి ఎంతో కీలకమైనది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ విషయము 19వ శతాబ్దానికి సంబంధించింది. ఇప్పుడున్నట్లుగా ఉపగ్రహాలు, జీపీఎస్ సిస్టము, విషయం నుండి భూమిని గురించి పరిశీలించి ప్రతి అంగుళం గురించి తెలియజేసే ఉపగ్రహాలు, ఇవన్నీ లేని రోజులవి. వారు అది బ్రిటిషు వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని కుమయూన్ పర్వత ప్రాంతానికి చెందిన ఈ విశిష్టమైన వ్యక్తి ఒక నడిచే భౌగోళిక యంత్రం వంటి వాడు. 1830 అక్టోబర్ 21వ తేదీన నయన్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్లోని కుమయూన్ పర్వత ప్రాంతంలో జన్మించాడు. తండ్రి యొక్క స్ఫూర్తితో టిబెట్ భాషను నేర్చుకున్నాడు. తండ్రితో పాటు టిబెట్ ప్రాంతంలో అనేక సార్లు పర్యటించాడు. ఆ రోజుల్లో టిబెట్ ఒక రహస్య ప్రదేశము. ప్రపంచపు పైకప్పుగా పేరు పొందిన ఈ టిబెట్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ సమాచారం. బ్రిటిషు వారికి తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం వీరు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము నయన్ సింగ్ రావత్ను ఈ అవసరాల కోసం ఉపయోగించుకున్నది. నయన్ సింగ్ రావత్ 1863లో డెహ్రాడూన్లో భౌగోళిక సర్వేలో శిక్షణ పొందాడు. ఈ శిక్షణ ద్వారా అతను హిమాలయాల యొక్క నిడివిని తెలుసుకునేందుకు, ప్రధానంగా టిబెట్ ప్రాంతాన్ని, బ్రహ్మపుత్ర నదీ పరీవాహ ప్రాంతాన్ని అన్వేషించడం, హిమాలయాలలోని వివిధ శిఖరాల ఎత్తును తెలుసుకోవడం ఇతని యొక్క సర్వే ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో వారు మొత్తం హిమాలయాల పర్వతాల వెంబడి 31,60,000 వేశారు. ఆ విధంగా హిమాలయాల పర్వతం యొక్క పొడవును, దాని యొక్క హిమాలయాల రూపాన్ని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆ తర్వాత కాలంలో హిమాలయాల గురించి సమగ్రమైన పటాల తయారీలో వీరి కృషి విశేషమైనది. భారతదేశం యొక్క సమగ్ర భూస్వరూపాలను తెలుసుకోవడం, వివిధ ప్రదేశాల ఎత్తు పల్లాలను తెలుసుకోవడానికి జరిగిన భూగోళ శాస్త్రంలో జరిగిన ఒక పెద్ద ప్రయోగము ది గ్రేట్ ట్రిగనోగ్రాఫిక్ సర్వే. ఈ సర్వే దక్షిణ భారతదేశంలో చెన్నై తీరం నుండి ఈ సర్వే మొదలైంది. మొత్తము ఈ సర్వేలో భాగంగా తూర్పు పడమరలుగా, ఉత్తర దక్షిణాలుగా భారతదేశంలో ఉన్న వివిధ భూస్వరూపాలను సమగ్రంగా లెక్కించడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశం యొక్క సమగ్ర భూస్వరూపం గురించి ఒక అవగాహన రావడానికి ఇది వీలు కల్పించింది. ఈ గ్రేట్ ట్రిగనోగ్రాఫిక్ సర్వేలో అత్యంత కీలకమైన దశ హిమాలయ పర్వత ప్రాంతాలను అన్వేషించడం. పర్వత ప్రదేశాలు అన్వేషించడంలో గొప్ప సేవలు అందించిన వ్యక్తి నయన్ సింగ్ రావత్. నయన్ సింగ్ రావత్ కృషి వల్లనే హిమాలయాల్లోని వివిధ శిఖరాల గురించి, టిబెట్ గురించి మనకు తెలుసుకోవడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వము రాయల్ జియోగ్రాఫిక్ సర్వే బంగారు పథకంతో వీరిని గౌరవించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వము నయన్ సింగ్ రావత్ జ్ఞాపకార్థము 2007లో ఒక ప్రత్యేక తపాలా బిల్లను విడుదల చేసింది. ప్రస్తుతం లడక్ ప్రాంతంలో ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న ఒక పర్వత శ్రేణికి నయన్ సింగ్ రావత్ పేరును పెట్టడం జరిగింది.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో శరీరాన్ని కొలత పరికరంగా ఉపయోగించి అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు, దుర్గమమైన ప్రదేశాలు కలిగిన కఠినమైన భౌగోళిక పరిస్థితులుండే హిమాలయ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదీ పరీవాహ ప్రాంతాన్ని, హిమాలయ పర్వతాల యొక్క విశేషాలను ప్రపంచానికి వెల్లడిచేసిన గొప్ప భౌగోళిక పరిశోధకుడు నయన్సింగ్ రావత్. వీరు 1882 ఫిబ్రవరి 1వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఫిబ్రవరి 1 వారి వర్ధంతి. 51 సంవత్సరాల కాలంలోనే వారు స్వర్గస్థులయ్యారు. కఠినమైన పరిస్థితులతో కూడిన ఈ భౌగోళిక పరిశోధనల కారణంగా వారి కంటి చూపు దెబ్బతినింది. శారీరకంగా బలహీనులయ్యారు. భారతదేశానికి సంబంధించి, హిమాలయ పర్వత ప్రాంతాల గురించి సమగ్రమైన సర్వే అందించడంలో విశేష కృషి చేసిన ఒక గొప్ప భౌగోళిక పరిశోధకుడు నయన్సింగ్ రావత్.